మనకి భూలోకంలోనే ఎన్ని చూడవలసిన ఉన్నాయి, తెలుసుకోవలసిన ఉన్నాయి, అనుభవించవలసిన ఉన్నాయి. అవి కాకుండా 14 లోకాలు మీ శరీరంలో ఉన్నాయి, అది మనకు తెలియదు. అంతా ఇందులో దాగి ఉన్నది. ఇది ఇచ్చాడు నీకు దేవుడు. మీ అమ్మ నాన్న ఈ శరీరం ఇచ్చాడు. ఏమిటి ఇచ్చారు మా అమ్మ నాన్న అని ప్రశ్నించేవాడు పరమ మూర్ఖుడు ప్రపంచంలో. దేవుణ్ణి తెలుసుకోవడానికి, నీలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఈ శరీరం ఇచ్చాడు. ఈ వెన్నెమకు ఉన్న మానవ శరీరం ఇచ్చాడు. లేకపోతే ఏ కుక్కో బల్లో ఏ పాము అయ్యి ఎక్కడో పుట్టి ఉండేవారు. క్షణక్షణానికి హడిలిపోతున్నావు. సో మనిషిగా ఎందుకు పుట్టించాడు? వెన్నెముక ఉన్న మనిషిగా వెన్నెముక మీద ఈ 8 చక్రాలు ఉన్నాయి, మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఆ మనిషికి మాత్రమే అక్కడ దాగిన కుండలిని శక్తిని ప్రబోధం చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటించి ఎన్నో దివ్యమైన అనుభూతులు చెంది ఎన్నో రహస్యాలు తెలుసుకుని, ఇది కేవలము ముక్తి మోక్షానికి సంబంధించిందే కాదు, ఒక్కొక్క చక్రాన్ని దాటినప్పుడు కొన్ని కొన్ని విలువైన స్కిల్స్, వాటి యొక్క అచీవ్మెంట్స్ మీకు వస్తాయి. వాటి వల్ల మీరు ప్రపంచానికి మంచి చెయ్యాలి. అలాంటి వాళ్ళని చూసి అమ్మవారు ఇస్తుంది ఆ శక్తి. మంత్రం చెప్పిన వాళ్ళు అందరికీ ఇయ్యదు. అంచేత మంత్రంతో పాటు సాధనతో పాటు మనం డెవలప్ చేసుకోవాల్సింది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని మనస్సు పవిత్రంగా ఉంచుకోవడం, బుద్ధిని వికసింపచేసుకోవడం, ఆత్మని పరిశుద్ధంగా పెట్టుకోవడం, అవన్నీ కూడా. అందుకని మనకి పనికొచ్చేవి ఏమిటంటే, గొప్ప మహనీయుల యొక్క చరిత్రలు మనం చదవాలి. వాళ్ళు ఆ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీళ్ళందరూ, చైతన్య మహాప్రభు, ఏకనాథ్, జనాభాయ్, పోతన, ఒక మన రాష్ట్రంలోనే కాదు, మదర్ తెరీసా మన మతంలోనే కాదు, ఒక్కొక్కళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి దేవుడితో ఎలా మాట్లాడగలిగారు? మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఏమిటి అక్కడ బ్యారియర్? కుండలిని శక్తిలో మీరు నేర్చుకున్నారు. ఆ శక్తి దాగి ఉన్నది, అది మంత్రం వల్ల లేస్తుంది. లేవగానే నెమ్మదిగా లేచి వంకర టింకరగా నడవడం మొదలెడుతుంది. అది వెళ్తున్నప్పుడు దారిలో ఆ 6 కొండలు ఎక్కుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ముందు మనకు వచ్చే ఆటంకం బద్ధకం, ఆలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు. పోతన్ రాశాడు భాగవతంలో కలియుగంలో మనుషుల యొక్క లక్షణాలన్నీ ఆయన ప్రిడిక్ట్ చేశాడు. ఇవన్నీ వాళ్లకు ఉంటాయి, కష్టమైన పనులేమి చేయలేరు వాళ్ళు. 6 గంటలు కూర్చొని యజ్ఞం చేయమంటే నడుము నొప్పెడుతుంది, 1,000 జపం చేయమంటే బాబోయ్ నేను కూర్చోలేనంటారు మందబుద్ధులు, అల్పతరాయువులు. వాళ్ళకేమిటంటే సులువైన మార్గము భక్తి మార్గం, నామస్మరణ, మనస్సు అక్కడ లయం చెయ్యాలి. అంచేత భాగవతంలో ఉన్నదంతా కూడా భక్తి. అంచేత ఆ భక్తి మార్గంతో నువ్వు మొదలుపెట్టి అడుగు వేస్తున్నప్పుడు అక్కడ 3 ఆటంకాలు వస్తాయి. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని ఆటంకాలు వస్తాయి. అవన్నీ తొలగించాలనే మీకు ముందు ముందు గణపతి మంత్రం అక్కడ చెప్పారు. గణపతి ఎందుకు? ఆ తొండంతో ఆ నాటుకుపోయిన, మీలో నాటుకుపోయిన కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలనే దట్టమైన చీకటి అంతా చేసేసి ఆ చెట్లన్నీ ఎన్నో యుగాల నుంచి అడవిలో ఉండిపోయి ఎవరు కొట్టే కర్రల్ని తీయలేదు, అలా పెరిగిపోయి సూర్యుడి యొక్క కిరణాలు, జ్ఞానం అనేది లోపలికి వెళ్లకుండా అవి అడ్డేస్తున్నాయి. ఏనుగు వెళ్ళి ఘీంకారం చేసి ఆ చెట్లను వేళ్లతో సహా పెకిలించి బయట పడేసి సూర్యకిరణాలు లోపలికి వచ్చి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే గణపతిలో ఉన్న గ. 2వది సిద్ధి, నువ్వు అనుకున్న పనులు నెరవేరుతాయి. మోక్షం ముక్తే కాదు, మనిషి కాదు, ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో సాధించవలసినవి. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, పాపలు, బిజినెస్లు, ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ భగవంతుని కృపతోనే జరుగుతాయని భగవంతుని పాదాలు వదలకుండా చెప్పాను కదా, కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో. ఆ సిద్ధించేది నా గణ పతి ఈజ్ ద లార్డ్, ఆయన ప్రభువు. వాటికి ఆయన 2 ఇస్తాడు,
అందుకు మీకు 28 అక్షరాలు ఉన్న మహాగణపతి మంత్రం ముందు మీకు చెప్తా. అంటే మనం ఎప్పుడే మొదలెట్టేసి నవావరణ పూజకి వెళ్ళిపోవాలి అలాంటివి లాభం లేదు. మీరు వేళ కూర్చొని మెడికల్ కాలేజీలో అడుగు పెట్టగానే ఎంబీబీఎస్ అయిపోతుందా మీకు? ఏదో కాక్రోచ్ను డిసెక్ట్ చేయడానికి కాళ్ళు చేతులు వణుకుతాయి. వీళ్ళు మనిషి శవాన్నే ఉటుకొస్తారు అవునా? దానికి తగిన ప్రిపరేషన్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. అంచేది ముందు గణపతి బాల చండి తర్వాత సూర్యుడు కృష్ణుడు హనుమంతుడు ఇవి తర్వాత దత్తాత్రేయుడు ఇక్కడ శ్యామ ఇక్కడ శివపార్వతులు ఇవన్నీ మీకు వంట పట్టి మీలో ఉన్న ఆ నెగటివిటీస్ అన్నీ తొలగిపోయాక అప్పుడు దగ్గరికి రానిస్తుంది అక్కడ వారాహి. అంతవరకు రానేదు. అంటే తొందరపడద్దు. చేసేది ఒక్క ఏకాక్షరి మంత్రంతో తరించిన వాళ్ళు ఉన్నారు, బాలామంత్రంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆవిడతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మించిన మంత్రం లేదు, బాలని మించిన మంత్రం. మనం ఏమనుకుంటాము, మూడు అక్షరాలు మంత్రం కదా, ఆరు అక్షరాలు మంత్రం కదా, దీనికన్నా షోడశి అయితే 16 అక్షరాలు. మనకి రూపాయలు నోట్లు ఉన్నాయి చూడు, 10, 100, 1000 ఇది అలవాటైపోయి అక్షరాలను కూడా మనం కౌంట్ చేస్తాం. అవసరం లేదు. అక్కడ ఎంత భక్తి విశ్వాసాలతో మీరు మంత్రం మీద గురి పెట్టారు, ఎంత తాదాత్మ్యంతో తన్మయత్వంతో మీరు ఆ భగవంతుణ్ణి స్మరిస్తున్నారు, దాన్ని బట్టి మీకు అక్కడ ఫలితం ఉంటుంది. అంచేత ఇక్కడ ఉన్నది ఏమిటి, మంత్రము అంటే భగవంతుని శక్తి రూపం నిక్షిప్తమై ఉంటుంది. చిన్న పడవతో కెటమరాన్ ఉంటుంది సముద్రంలో. ఈ చిన్న చిన్న పిల్లలు బెస్త వాళ్ళు, బట్టలు కూడా ఉండవు పాపం వాళ్ళకి, చిన్న గోచి పెట్టేసుకుని ఆ చిన్న పడవలోనూ ఎక్కి సముద్రం మధ్యం దాకా వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద అలల మీద నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకేం ప్రమాదం లేదు, ఆ చిన్న పడవ వాళ్ళని దాటిస్తుంది. చిన్న పడవతో పెద్ద సముద్రాన్ని దాటుతారు వాళ్ళు. చిన్న దీపంతో గోరంత దీపం కొండంత చీకటిని తొలగిస్తుంది. చిన్న దీపం చాలు చీకటిని తొలగించడానికి. అలాగే చిన్న మంత్రంతో మీరు ఈ భవసాగరాన్ని మీరు దాటగలరు. అంచేత ఉన్నది ఏంటంటే, చిన్న అంకుశంతో మదపుటేనుగుని మనం వశం చేసుకోవచ్చు. అంచేతే లలితా సహస్రనామంలో సంసార సాగరం ఒక్క నామం మీరు తీసుకుని జపిస్తూ ఉంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చెప్పి లలితా సహస్రనామంలో చెప్తుంది. ఎందుకంటే మంత్రాన్ని గురించి విశేషాన్ని చెప్పినప్పుడు 14 భువనాలు ఉన్నాయని చెప్తారు. ఏమిటవి? భూర్భువస్వహ జన మహాతప సత్యం 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అవేమిటవి? తల సుతల వితల ప్రసాతల పాతాల భూమి కిందనున్న లోకాలు. అవన్నీ దాటుకుని వచ్చాం మనం. ఈ 14 లోకాలు భగవంతుని చేతిలో చిన్న గోళికాయలు లాంటివి. ఆయన ఆడుకుంటాడు. కూచిపూడి డ్యాన్స్ కానీ మీరు చూస్తే అందులో ఆయన గోళికాయలు పెట్టి ఆడుకుంటారు కృష్ణుడు. ఏం టెన్నిస్ ఆడుకోవచ్చు కదా, క్రికెట్ ఆడొచ్చు కదా, గోల్ఫ్ ఆడొచ్చు కదా, ఎందుకు ఆ గోళీలే ఆడతాడు? ఈ ఖగోళాలు ఈ గోళ మనకు తెలిసినవి 9 ప్లానెట్స్. మనకు తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో, టుమారో దే విల్ బి డిస్కవర్డ్. అలాంటి గోళాలన్నిటితోనూ ఆయన బొమ్మలాట ఆడుకుంటాడు. బాల లీల వినోదిని ఆవిడికి ఇదంతా ఆట. అంచేత దైవాధీనంతో జగత్ సర్వం, ఈ సర్వ జగత్తులు 14 జగత్తులు పరమాత్మ యొక్క చేతిలో ఉన్నాయి, పిడికిట్లో ఉన్నాయి, వాటితో ఆడుకుంటాడు. అందుకనే వైకుంఠంలో లక్ష్మీనారాయణలు ఎప్పుడు చూసినా వాళ్ళు ఆ పాచికలు ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ చదరంగము అదేదోనో, అదేమిటది? సృష్టి అంత కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఆటలు నడిపేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి పెట్టాడు అంటే కొన్ని ఏమిటి నేషన్స్ ప్రపంచంలో ఉన్న కొన్ని తలకిందులు అయిపోతూ ఉంటాయి ఆ ప్రదేశాలు. కిందకెళ్ళి కింద పైకెళ్ళి అలా ఎగుడు దిగుడులు అయిపోతే ఆయన ఒక పాచిక నడిపాడంటే అది ఆయన లీల అక్కడ. అంచేత దైవాధీనంతో జగత్ సర్వం, ఈ సర్వ జగత్తులు భగవంతుని యొక్క అధీనంలో ఉంటాయి. కానీ ఆ దేవుడు ఎవరి అధీనంలో ఉంటాడు? మంత్రాధీనంతో దైవతం. ఆ దేవుడికి ఏ మంత్రం అయితే ఉందో ఆ మంత్రానికి అధీనంలో ఉంటాడు ఆయన. దత్తాత్రేయుణ్ణి తలవాలంటే
ఓం ద్రామ్ అంటే ఆయన పలుకుతాడు, ఒక అక్షరం చాలు. అలాగే సరస్వతిని పిలవాలంటే ఐం, సరస్వతి ఒక బీజాక్షరంలో ఉంటుంది. అందుకని ఈ మంత్ర అక్షరాలను ఏమంటారు, బీజాక్షరములు అంటారు. బీజములు అంటే సీడ్. ఆ సీడ్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ దాని లోపల అంత పెద్ద మర్రి వృక్షం అంతా దాగి ఉంటుంది. అంత పెద్ద పరమాత్మ యొక్క స్వరూపం మంత్రాధీనంతో జైవతం. 14 భువనాలు ఏ కృష్ణుడైతే తన నోటిలో బొజ్జలో దాచుకున్నాడో, యశోదకి నోరు తెరిచి చూపించాడో, ఆ కృష్ణుడు క్లీం అన్న బీజాక్షరంలో దాగి ఉంటాడు, మంత్రాధీనంతో దైవతం. అంచేత భగవంతుణ్ణి నువ్వు నీ పిడికల్లో పెట్టుకోవాలి అంటే మంత్రాన్ని సదా సర్వదా జపించాలి. యు ఆర్ కనెక్టెడ్ విత్ దట్, నీకు అప్పుడు ఆ కనెక్షన్ ఉంటుంది. అంతకన్నా సులువేమిటి మనకి? అంచేత ఇది మనం చెప్పిన మాట కాదు, ఆయనే స్వయంగా పురాణాలు శాస్త్రాల్లో చెప్పాడు. నారదుడు భూలోకం నుంచి ఆ లోకం వెళ్ళి, ఆ లోకం నుంచి మా లోకం వెళ్ళి, ఇవన్నీ తిరిగి తిరిగి ఆయన వైకుంఠానికి వెళ్తే ఎందుకు అలా శ్రమపడి అటు ఇటు తిరుగుతావు వీణ పెట్టుకుని? మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద, నా భక్తులు నన్ను ఎక్కడ తలుచుకుంటే నేను అక్కడికే వెళ్తాను. నాకు ఒక శరీరం అని ఒకటే లేదు. వీడు పిలిస్తే వీడి దగ్గరికి వెళ్తాను, ఆవిడ పిలిస్తే ఆవిడ దగ్గరికి వెళ్తాను, 10 మంది పిలిస్తే 10 మంది దగ్గరికి వెళ్తాను. అవునా, కథలు ఎన్ని విన్నాం మనం? అంటే ఎవరు ఎక్కడ పిలిచినా ఆ రూపం ధరించుకుని, ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతోనే వెళ్తాను. మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. అందువల్లనే నామస్మరణకి అంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తారు. అంచేత ఏమిటంటారు, శివుడికి అభిషేకం చేస్తే ప్రీతి, అవునా, విష్ణువుకి అలంకారం. తిరుపతి భక్తి ఛానల్ చూడండి, ఆ పువ్వుల దండలు, ఆ అలంకారాలు, ఆ నగలు, ఆ చీరలు, మన దేవుణ్ణి మర్చిపోయి వాటి మీదే దృష్టి. అమ్మో ఆ పట్టు చీర ఎంత ఉంటుందో, ఇది ఒరిజినలా, ఇది ఆర్టిఫిషియలా, ఇది ఇక్కడ కూడా మన మాయలో పడిపోవడమే, అవునా, మాయలో పడేస్తాడు ఆయన. విష్ణువుకి అలంకారాలు ప్రీతి, సూర్యుడికి దగ్గరికి వెళ్తే మాడిచేస్తాడు. అంటే దూరం నుంచి నమస్కారం అంటించడమే చాలు, సూర్యుడికి నమస్కారం ప్రీతి. తర్వాత గణపతికి తర్పణం ప్రీతి, అంచేతే తర్పణాలు నేర్పించారు ఆయనకి, గణపతి తర్పణం. దేవికి అమ్మ, అమ్మ అని పిలిస్తే చాలు ఆవిడ పొంగిపోతుంది, ఇంకేం అక్కర్లే. అంచేతే లలితా సహస్రనామంలో ఫస్ట్ నేమ్ ఏమిటి, శ్రీమాత, అమ్మ అని పిలిచారు. శ్రీమాత అంటే అమ్మ అని ఒకటే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్తే ఇప్పుడు 2 గంటలు అవుతుంది అది. అంటే దేవికి నామపారాయణ ప్రీత, స్తుతి సంస్థుత, స్తోత్ర ప్రియ, అమ్మ అన్న పిలుపుతో ఆవిడికి తను పులకరిస్తుంది. అంచేతే శ్రీమాత నామంతో అది మొదలవుతుంది. ఇది ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఏమో అమ్మ కొంచెం మంచినండి. ఇవా శివశక్తేక రూపిణి, శివుడు శక్తి వీళ్ళిద్దరినీ కూడా నువ్వు కలపాలి. ఏమిటది, నువ్వు పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం చేయడం కాదు, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని ఆవిడ అమ్మవారు. ఈ 6 కొండలు ఎక్కించి పైన హిమాలయాల్లో కైలాసం, మహా కైలాస నిలయ, అక్కడ ఆయన రుద్రాక్షలు ధరించి, విభూతి రేఖలు ధరించి సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన కోసం ఇప్పుడు పరితపించిపోతుంది విరహము, అందుకు కుండలిని శక్తి అంత ఉగ్రంగా ఉంటుంది. అంచేత ఆవిడ్ని 6 చక్రాలు ఎక్కించి అక్కడికి తీసుకెళ్ళి ఆవిడతో కలపడమే సామరస్యము, శివశక్తి సాయుధ్యము అంటారు. శివశక్తేక రూపిణి, అది చేయడం కోసమే మనకి మానవ శరీరము ఇవ్వబడింది. అందుకు మనం ఈ జన్మ ఎత్తాం. ఆ అవకాశం మీకు ఇవ్వడానికి ఆవిడ మిమ్మల్ని మనిషిగా పుట్టించింది, అది లక్ష్యం. శివశక్తులతో అనుసంధానమే జన్మ సార్థకత, దీన్నే మోక్షం అంటారు. దీన్ని ఏమంటారంటే, శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఒక కొండ ఉంది, ఆ కొండ పేరు శ్రీశైలం. దానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి, అందులో ఆ శిఖరాన్ని ఎవరైతే చూస్తారో, శిఖరం పైన ఉన్నది శిఖరం, ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు. అందుకని మనం ఏసీ టికెట్లు కొనుక్కొని శ్రీశైలం వెళ్ళి అలా వెళ్ళి 1 రూపాయి కాసో ఏదో ఇలా పడేసి ఇలా దండం పెట్టుకొచ్చేస్తాం. ఆ శిఖరం కాదు చూడవలసింది, ఇది శ్రీశైలం. దీని లోపల శిఖరాలు మీకు నేర్పించిన షట్చక్రాలు,
మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహతం విశుద్ధి ఆజ్ఞ పైది ఇది సహస్రారం. ఈ సహస్రారాన్ని ఎవరైతే చూడగలిగి అక్కడికి చేరుకుంటారో అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళకి జన్మ లేదంటారు. అంటే అర్థం ఏమిటి? అతను భగవత్స్వరూపుడైపోతాడు, ఎవరికి జన్మ లేదు, దేవుడు పుట్టడు, అందుకనుక ఆయనకి చావు లేదు. శివుడు మృత్యుంజయుడు అంటారు, విషం తాగిన ఆయనకేం అవ్వలేదు, ఎందుకంటే ఆయన పుట్టలేదు. అందరికీ తల్లి తండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి తండ్రులు లేరు. అంచేత ఆయనకి జన్మ లేదు కనుక మృత్యువు లేదు. నువ్వు ఎప్పుడైతే సహస్రార కమలానికి వెళ్ళావో యూ బికమ్ వన్ విత్ గాడ్, యూ బికమ్ దట్. ఇంకక్కడ పరమాత్మ అయిపోయినప్పుడు నీకు ఇంక జన్మ లేదు, మృత్యువు లేదు. అది పునర్జన్మ నా విద్యతే అనుసంధానమే. అంచేత ఈ లలితా సహస్రనామంలో ఈ రహస్యాలన్నీ చెప్పారు, ఎలా ఎక్కాలి ఆ మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు నీకేమేమిటి అనుభవాలు, ఏమేమిటి నువ్వు జాగ్రత్తలు పడాలి అక్కడ. అదంత సులువు కాదు. ఆ ఎక్కినప్పుడు కొన్ని పరీక్షలు పెడుతుంది అమ్మవారు, ఆ పరీక్షలకి నువ్వు గెలవాలి. అంచేత ఇది పురుషార్థప్రద యోగమునికి యోగ మార్గము. అది భుక్తి ముక్తి రెండూ ఆవిడిస్తుంది. పురుషార్థప్రద నాలుగు పురుషార్థములను ఆవిడిస్తుంది. అంచేత అందుకున్నంత వారికి అందుకున్నంత సంతానం కావాలని నువ్వు లలిత చదివితే సంతానం ఇచ్చేసి ఊరుకుంటుంది. ఉద్యోగం కావాలని నువ్వు చేస్తే అంతవరకే ఉంటుంది. అందుకని ఏం కావాలని చెయ్యాలి నువ్వు, సదా సర్వదా నీ అనుగ్రహం కావాలి. అది తెలివితేటలతో మనం అడగవలసింది. ఆవిడ అనుగ్రహం ఉన్నదనుకో, అది నువ్వు ఎన్నిసార్లైనా ఎన్ని కోరికలైనా అడగచ్చు, మల్టీపర్పస్. అంచేతే ఈ భక్తులందరూ కూడా భగవంతుడు కనబడి నీకేమిటి కావాలి అని అడిగితే, ప్రహ్లాదుడికి నరసింహస్వామి కనబడి ఏమిటి కావాలి అని అడిగాడు, నీ పాదాల దగ్గర భక్తి ఎప్పుడూ తగ్గిపోకుండా సదా సర్వదా కాపాడమన్నాడు. అది ఆయన అడిగిన వరం. అంతేకాని నా తండ్రి నన్ను బాధిస్తున్నాడు, వాడు పట్టుపట్టు అని అనలేదు. అలా అనేవాడైతే ఆయనకు దేవుడు దర్శనమే అయ్యాడు. అంచేత ఇక్కడ ఉన్నది ఆయనే కాదు, ప్రహ్లాదుడే కాదు, మీరాబాయి కానీ మిగతా ఏ భక్తులు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళందరూ కూడా ఎవరు భగవంతుడు దర్శనమిచ్చి నీకేం కావాలి అని అడిగితే, ఎంత మాత్రమున కొలిచిన వారికి అంత మాత్రమే నీవు. అంచేత నువ్వు ఎంత నువ్వు ఆయన్ని లిమిటెడ్గా అడిగితే అంత లిమిటెడ్గానే ఇస్తాడు. అందుకనే నేను ఇందాక మొదట చెప్పినట్టు లలితా పరమేశ్వరి ఎవరు అంటే, వేదాలు ఉపనిషత్తుల్లో ఏ గొప్ప హయ్యెస్ట్ నాలెడ్జ్ అన్నిటికైనా గొప్పదైన వేదాంతం ఏదైతే చెప్పబడిందో అదే ఆవిడ యొక్క స్త్రీ రూపంలో కూర్చోపెట్టి అక్కడ విద్య. విద్యలన్నీ కూడా స్త్రీ స్వరూపమే. ఉపనిషత్తుల్లో నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం, దాన్ని సచ్చిత్ ఆనందం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ట్రూత్ నాలెడ్జ్ బ్లిస్ అని దేన్ని అంటారో అదే సగుణంలో లలిత అంటారు. లలితా సహస్రనామం మీరు చదివితే సత్య జ్ఞానానంద స్వరూపిణి, ఏ సత్యం కోసం నువ్వు వెతుకుతున్నావో తపస్సు చేస్తున్నావో ఆ సత్యం ఆవిడ, ఏ జ్ఞానం వస్తే నువ్వు మనిషి అవుతావో ఆ జ్ఞానం ఆవిడ, ఏ ఆనందం నువ్వు పొందితే ఇంక నాకు ఇంకేమీ అక్కర్లేదనుకుంటావో ఆ ఆనందం ఆవిడ. అంచేతే ఋషులు మునులు వాళ్ళ అడవుల్లో చెట్టు కింద ఉన్నా, ఏం బట్టలు కట్టుకున్నా, ఏం తిన్నా, కందమూలాలు తిన్నా, ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు ఎప్పుడు ఎందుకు ప్రసన్నంగా ఉన్నారు వాళ్ళు? బికాజ్ దే ఆర్ ఇన్ టచ్ విత్ అభయం అండ్ ప్రసన్నత. దైవీ గుణాలు రెండు, భయం లేకుండా ఉండడం, ప్రసన్నంగా ఉండడం, ఇవి రెండు దైవ గుణాలు. మనిషిలో ఈ రెండు వచ్చినప్పుడు వాడు దేవుడికి దగ్గరగా వెళ్తున్నాడని అర్థం. అది మనం కొలబద్ధ కింద మనం వాడుకుంటూ ఉండాలి. అంచేత ఈవిడ మీనాక్షి విశాలాక్షి కామాక్షి అని పిలుస్తారు. ఆవిడెవరంటే పైన ఉన్న ఆవిడ ఆద్యాశక్తి, ప్రైమార్డియల్ ఎనర్జీ ఆవిడ ఆదిశక్తి. ఆవిడ పిల్లలు వీళ్ళిద్దరు ముగ్గురు, మీనాక్షి ఇచ్ఛాశక్తి, విశాలాక్షి జ్ఞానశక్తి, కామాక్షి క్రియాశక్తి. ఈ మూడును ఆ ట్రయాంగిల్, వీటినే మన వాళ్ళు భగమాలిని కామేశ్వరి వజ్రేశ్వరి అని ఖడ్గమాలలో అన్నారు. వీటినే మీరు బాలమంత్రంలో ఐం క్లీం సౌహ్ అన్నారు. వీటినే మామూలు గృహిణి ఇంట్లో మహాలక్ష్మి బుడ్లు పెట్టుకుని
महालक्ष्मी महाकाली महासरस्वती चंडी मंत्रं चेप्पारा ऐं ह्रीं क्लीं चामुंडा ये विच्चे ये ललित अयिते अक्कड मन नवावरण पूजलोनु मेरु टेंपल लो ललित अन्नामो आविने चामुंडा अनि चेप्पि आविड रक्षण शक्ति किंद पेट्टे वीर ललितादेवी या फोटो का चूस्ते मध्य आवड़ उ इटना लक्ष्मी सरस्वत सचामर रमावाणी सभ्य दक्षिण सेवित सभ्य अंटे लेफ्ट हैंड दक्षिण अंटे राइट सभ्य दक्षिण एवरू रमावाणी लक्ष्मी सरस्वती सचामर चामराल तीसुकोनी సేవిత నిన్ను సేవిస్తూ ఉంటారు నువ్వు ఆదిశక్తివి నువ్వు శక్తిస్తేనే ఈవిడికి విద్యాశక్తి వచ్చింది నువ్వు శక్తిస్తేనే ఈవిడ ఐశ్వర్య శక్తి వచ్చింది నువ్వేమీ ఇకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారు అంచేత ఐం అన్నది సరస్వతి క్లీం అన్నది లక్ష్మీదేవి సౌః అన్నది లలిత ఆర్ కామాక్షి అంచేత ఐం క్లీం సౌః అని మూడు అక్షరాలు ఏదైతే చెప్పారో మూడు శక్తులు ముగ్గురు అమ్మలను కన్న మూలపుటమ్మకి అది ప్రతీక లలిత ఏదైతే మనం ఉపాసన చేస్తామో అది లోవర్ చక్రాసులో స్వాదిష్టాన చక్రంలో మీకు బాల కింద చెప్పారు ఎందుకంటే స్వాదిష్టాన చక్రానికి ఆరు పెటల్స్ ఉంటాయి ఆరు దళాల్లోనూ బాభామ యారాల అనే అక్షరాలు ఉంటాయి బాతో మొదలవుతుంది లాతో ఎండ్ అవుతుంది అంచేత అది బాల ఆరేళ్ల శక్తి రూపంలో ఆవిడ మీకు దర్శనమిస్తుంది